మన అభివృద్ధికి వెలుగు. కన్న తల్లి రుణం తీర్చ వేసెను ముందడుగు. ఉదయించే వినోదన్న అభివృద్ధికి వెలుగు. కన్న తల్లి రుణం తీర్చ వేసెను ముందడుగు. పార్టీలో సైనికుడై నడిపించే నాయకుడై జనమందరి గుండెల్లో నిలిచాడురా. ఢిల్లీలో గలమయ్యి పల్లెలకు వరమయ్యి ప్రజా సేవలో తాను గెలిచాడురా. మంచితనం నిండి ఉన్న మంచోడు వినోదన్న చూడరా. ఉదయించే వినోదన్న అభివృద్ధికి వెలుగు. కన్న తల్లి రుణం తీర్చ వేసెను ముందడుగు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు పిలుపు. మేము సంగీత యుగంలో ప్రయత్నం చేస్తాం, లేకపోతే మన వచ్చే 5 ఏళ్ళ తర్వాత చూస్తామని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ కూడా 2014లో మోడీ గారు ఈ ప్రధాని అయితే ఈ దేశానికి బాగా ఉపయోగపడతారని చెప్పి దేశవ్యాప్తంగా సొంతంగా భారతీయ జనతా పార్టీకి మరి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. దేశ ప్రజలు 30 సంవత్సరాల ఈ దేశంలో సంగీత యుగం నడిచి 2019లో కూడా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు మే చివరి వారంలో ఈ దేశంలో సంగీత ప్రభుత్వం ఏర్పడబోతున్నది. కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ దేశంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మన లాంటి రాజకీయ పార్టీలు టీఆర్ఎస్ లాంటి పార్టీలు తెలంగాణ ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలా ప్రాంతీయ పార్టీల బలం ఇవాళ ఈ దేశంలో అధికారానికి వచ్చేటువంటి శక్తి వచ్చింది. కారణం ఏంటంటే సమస్యలు పరిష్కారం చేయడంలో సామాన్య ప్రజల సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా ప్రాంతీయ పార్టీలే ప్రజల హృదయాన్ని ఇలా తెలుసుకొని ఇలా వివిధ రాష్ట్రాలు కూడా ప్రాంతీయ పార్టీలు అధికారానికి వచ్చినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రెండు కూడా ఘోరమైన విఫలమైపోయినాయి. మన ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు దేశంలో వివిధ రాష్ట్రాలు తిరిగి ఇలా అన్ని పార్టీలతో కలిసి మాట్లాడారు. రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం నుండి 16 మంది లోక్సభ సభ్యులు గులాబీ జెండా కోరు ఎంపీలు గెలిచిన తర్వాత కేంద్రంలో ప్రముఖమైనటువంటి పాత్ర పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇవాళ సిరిసిల్ల లేరు, మా కేసీఆర్ గారు అండగా ఉండరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది. మా కేటీఆర్ గారు అండగా ఉన్నటువంటి భరోసా మీకు ఆత్మవిశ్వాసం. చేనేత మగ్గాల మధ్య ఉండి చదువుకున్న బిడ్డలు లేరు. పీడీ కార్మిక మధ్య ఉండి చదువుకున్న బిడ్డలు లేరు. ఆ దుబ్బాక పట్టణంలో కళ్ళార చూసినానని చెప్పి అదే పట్టణం సిరిసిల్లలో ఉన్నాయి. ఆ సిరిసిల్ల ప్రజల చేనేత కార్మికుల భక్తులు బాగుపడాలని చెప్పి ఆనాడు వాళ్ళు ఆలోచించగలే కాదు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ రంగంలో ఆనాటి ఆత్మహత్య మీద స్పందించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వాంతేం చేస్తా ఆ క్షణాల మీద సిరిసిల్ల ఆత్మహత్యలు వాళ్ళే భరోసా ఇవ్వాలే వాళ్ళు చేతని ఇవ్వాలని చెప్పి అంటే 50 లక్షల రూపాయలు అప్పటికప్పుడు చందాలు వసూలు చేసి సిరిసిల్ల చేనేత కార్మికులకు స్ఫూర్తినిచ్చిన అండగా తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సందర్భాలు చేస్తా ఉన్నారు. మొట్టమొదటిసారిగా దేశంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవడమైనా కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోవడమైనా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని భరోసా కల్పించి ఇవాళ అనేక రకాల శాసనాలు అందించడమే కాదు పక్కమ్మ జీవించిన ఇవాళ క్రిస్మస్ వేడుక సందర్భంగా జీవించినా కూడా సిరిసిల్లకే ఆటలిచ్చి కార్మికుల్ని ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మనజేస్తా ఉన్నా. ఇది ఒక్కలే కాదు, చేనేత వృత్తి మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొండ కుర్మల వృత్తి కావచ్చు, మత్స్యకాల వృత్తి కావచ్చు, విశ్వకర్మల వృత్తి కావచ్చు, అన్ని వృత్తుల మీద ఉండే వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి, ఆ వృత్తుల్ని కాపాడుకోవాలి, ఆ వృత్తులకి ప్రత్యామ్నాయంగా వాళ్ళ జీవనం కొనసాగుతుందని చెప్పి వారు స్వయంగా చేసి 1000 కోట్ల రూపాయలు బీసీ బడ్జెట్ మీద పెట్టి
వందల కోట్ల రూపాయలు ఎస్సీల కోసం ఎస్టీల కోసం పెట్టి ఆ వృత్తులకు కూడా బ్యాంక్ కాన్సెన్ లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేరుగా చెక్కునిచ్చి డబ్బునిచ్చి ఆ వృత్తుల్ని ఆదుకున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాం. పార్లమెంటు లో టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఏమొస్తుంది తెలంగాణ అక్కడికి కొంతమంది మాట్లాడుతున్నాం. ఈ ఎన్నికలు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని కొంతమంది బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు తెల్లారి లేస్తే సన్నాయి నొక్కులు నమ్ముతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. ఏమొస్తుంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే అంటే ఈ ఒక్క మాటలోనే చెప్పచ్చు, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో రాహుల్ గాంధీకి లాభం, బీజేపీ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో నరేంద్ర మోడీకి లాభం, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణలో తెలంగాణ గడ్డకు లాభం, శిరసులకు లాభం, కరీంనగర్కు లాభం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే పెద్దలు చెప్పారు ఎంటికైనా మట్టికైనా మనవుడు ఉండాలి. ఇవాళ తెలంగాణకు ఒక ఇంటి పార్టీ ఉన్నది, మన పార్టీ ఉన్నది, తెలంగాణకు జెండా ఉన్నది, గులాబీ జెండా. అట్లాంటి తెలంగాణ గులాంగిరి వైపు చూడవలసిన అవసరం పొరపాటున కూడా లేదు. గులాంగిరి అనే మాట నేను తగ్గట్టలేదు. ఒక్కసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే బీజేపీ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, ఉస్కో అంటే ఉస్కో, తీసుకో అంటే డిస్కో. ఏమైతుంది వాళ్ళతో? టికెట్ కావాలంటే ఢిల్లీ, బీ ఫారం కావాలంటే ఢిల్లీ, బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ, ఏం చేయాలన్నా ఢిల్లీ పోవాల్సిందే తప్ప ఢిల్లీలో ఉన్న మీ బాధల గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితి ఆ రెండు పార్టీలకు ఉండదు. అదే టీఆర్ఎస్ బిడ్డలైతే ఎట్లానైతే మన నాయకుడు కేసీఆర్ గారు సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకుని వచ్చిండో, రేపు 16 మంది గులాబీ సైనికులు కేసీఆర్ సైనికులు పార్లమెంట్ లో ఉంటే తప్పకుండా అవసరమైతే పేగులు దిగేదాకా తెలంగాణ కోసం కొట్లాడి సత్తా ఒక్క టీఆర్ఎస్ లో ఉండదు తప్ప కాంగ్రెస్ లకు బీజేపీలకు వాళ్ళకి సత్తా కానీ ఆ ధైర్యం మేము ఉంటుంది. కానీ ప్రజలను గోల్పాలు చేస్తాను ఆగం చేసినందుకు ఇలా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ 16 ఎంపీలు వస్తే ఆయన ప్రధానమంత్రి అయితారా? ఆయనతో ఏమవుతుంది అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మా నాయకుడు మునగాడు ఇద్దరే ఎంపీలతో తెలంగాణ వచ్చిన కేసీఆర్ కు 16 మంది అభ్యర్థులు ఏమైనా చేయగలిగే తప్పు ధైర్యం ఆయనకు ఉన్నదనే మాట ఈరోజు దేశంలో ఉన్న తెలుసు. ఇంకొక మాట కూడా సందర్భంగా మీకు చెప్పాలి, మనం 16 మందిమే కాదు ఈ దేశంలో, కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే మన లెక్కనే పడనళ్ళు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లెక్కన మన మధ్యనే మనందరి మధ్యనే ఇట్లా అటు బీజేపీ కాంగ్రెస్ కాకుండా నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీగా ఉన్న పార్టీల మధ్యనే రేపటి రోజున 150 సీట్లు గెలిచే పరిస్థితి మనకే ఉన్నదని మాట ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక్కడ ఒక విషయం దయచేసి జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు మనం ఇతరులకు ఎంతసేపు మనం కాంగ్రెస్కో బీజేపీకో వాళ్ళ ఓట్లేసి మన వాళ్ళ దగ్గర పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండాలి? మన ఓట్లు మనం వేసుకోవాలి, మన ఓట్లు మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ వేసుకోవాలి, మన ఎంపీలను గెలిపించుకోవాలి, రేపు ఢిల్లీలో అవసరమైతే గల్లా బట్టి మా సిరిసిల్ల పెట్టి ఓ మెగా పవర్ రూమ్ క్లస్టర్ అంటే తెప్పం దిగి రాదా ఒక్కసారి ఈ ఆలోచించాలని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు 16 మంది ఏం చేస్తారు 16 మంది అంటున్నారు. ఇదివరకు కూడా టీఆర్ఎస్ వాళ్ళు 11-12 మంది ఉండే కదా, అప్పుడేం కాలేదు ఇప్పుడేం చేస్తారు అంటుంది. ఒక్క మాట దయచేసి జాగ్రత్తగా ఉండాలి. 2014లో అన్నారు ఈ దేశంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి మీద కొన్ని భ్రమలు లేదు, ఈయనేదో ఉద్దరిస్తాడని, ఈయనేదో దేశాన్ని బాగా చేస్తాడని, గుజరాత్ లో ఏదో బాగా చేసిందని, దేశానికి ఇంకేదో చేస్తాడని చెప్పి కొంతమంది నమ్మి 280 సీట్లు ఆయన చేతులు పెట్టి అంటే ఎవరి అవసరం లేకుండా ఈ దేశంలో ఏ ఒక్కరి అవసరం లేకుండా ఏ పొత్తు అవసరం లేకుండా నరేంద్ర మోడీ సొంత బలం ఉంటే 5 లేకుండా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ సర్వే చూసినా ఏ రిపోర్ట్ చూసినా స్పష్టంగా కనబడుతున్నది మోడీ వేడి తగ్గింది,
కాంగ్రెస్ ఎప్పుడో గాడి తప్పింది, కాంగ్రెస్ వాళ్ళకు జోష్ లేదు, బీజేపీ వాళ్ళకు హోష్ లేదు, ఆగమాగమే ఉంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎంపీ గారు కీలకం కాబోతా ఉన్నాను. ఇలా ఏ సర్వే చూసినా బీజేపీకి 150 సీట్లు దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ 110 సీట్లు దాటే పరిస్థితి లేదు. దబ్బన మొన్న చంద్రబాబు రాహుల్ గాంధీ అలై బలై చేసుకున్నట్టు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు రేపటి రోజున కలిసినా 273 స్థానాలు వచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ బిడ్డలు మోకా చూసి దెబ్బకొట్టాలి, కీలేని మాట పెట్టాలి. ఒక్కొక్క ఎంపీ రేపు కీలకమైతే తెలిసినప్పుడు మందిని గెలిపించినందుకు వాళ్ళకు దరఖాస్తు ఇచ్చినందుకు మన బిడ్డలు మన గులాబీ సైనికులు మనమే గెలిపించుకుందాం. ఆ 16 మందికి రేపు 120 మందిని ఢిల్లీలో తోడు చేసుకుందాం. ఢిల్లీ వాళ్ళే దిగి వచ్చి మనకు తెలంగాణకి వచ్చి హైదరాబాద్కి వచ్చే అవసరమైతే ఏం కావాలో అడిగి ఆశామాసిగా మాటలు మాట్లాడు కాదు. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని ఇలా ఢిల్లీలో కూర్చొని తూకిద్దా అంటే మైకిద్దా అని ఒకరినొకరు తిప్పుకొని దేశంలో ఉన్న వాళ్ళందరినీ గోమా చేసి వేరే మంచిగా ఉండకుండా చేసినాం కాదు. మన నేతన్నలకు స్థితిగతులు ఆలోచించడం, మన రైతన్నల గురించి ఆలోచించి రైతు బంధు లాంటి పథకం, రైతు బీమా లాంటి పథకం పెట్టడం, ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి శాంతి కుమారు పెట్టడమే కాదు, కేసీఆర్ కిట్ పెట్టి ఆడబిడ్డలు ప్రభుత్వ ఆసుపత్రిలో సుఖప్రసవమయ్యే విధంగా చేసే నాయకుడు, మాతా శిశుమరణాలు తగ్గించే నాయకుడు, పిల్లలు పడిపోతే మరియు సన్నబియ్యం పెట్టే నాయకుడు బ్రహ్మాండంగా రేపటి రోజున నేను నెల నుంచి టీడీ కార్మికులైన మా అక్కా చెల్లెలకు 2000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్న నాయకుడు ఇట్లాంటి నాయకుడు కావాలి తప్ప చేతల నాయకుడు కావాలి తప్ప మాటల నాయకుడు కాదు. అన్ని బాగుండి కాలం కలిసి వస్తే మనం మీరు రేపటి రోజున మీరు ఆశీర్వాదం ఇచ్చి 16 మంది తెలంగాణ గెలిపిస్తే ఆ 16 పదాలు మిగిలింది. ఆ 16 150 తోడైతుంది. ఆ 150 160 ఎంపీలే రేపటి రోజున ఢిల్లీ ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగిరారో పాల్గొనాల్సిన నాడు మనమే నిర్ణయించే పరిస్థితి మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా వస్తుందని విశ్వాసం నాకు.